పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. సీఎం జగన్ ప్రజాబలంతో ముందుకెళ్తున్నారని చెవిరెడ్డి చెప్పారు. అసంతృప్తులు మనస్పర్ధలను పక్కన పెట్టి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ, పేదలని గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ. మా పార్టీ ఎడల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది. కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని, ఈరోజు పార్టీ కార్యాలయాన్ని అంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివాకు కూడా అభినందనలు తెలియజేస్తాను. అభ్యర్థి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపుల తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో బుజ్జేపల్లి శివప్రసాద్ గారిని అత్యధిక మేధావితో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటాను. తర్వాత ఏమిటంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో ఫైట్ చేయండి. ఈ రెండు నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుని మనందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా మరి శివప్రసాద్ గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా.